హాయ్ అండి, అందరికి నమస్కారం. పక్కింటి వంట ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట అండి కాకరకాయ ఉల్లిపాయ కారం అండి. దీనికి కావలసిన పదార్థాలు 1/4 కిలో కాకరకాయలండి, ఇలా పీల్ చేసి పెట్టాను. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలండి, కొద్దిగా బెల్లం అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 4-5 చిన్నుల్లిపాయ రెబ్బలండి, అలానే కారం పసుపు తగినంత. ఇదిగోండి కాకరకాయలు ఈ సైజులో ఇట్లా చక్రాలలాగా ముక్కలు కోసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేశానండి. కళాయి వేడెక్కిందండి, ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే అయ్యండి, ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఆయిల్ వేడెక్కిందండి, కొంచెం పసుపు వేశాను. అలానే కొంచెం సాల్ట్ వేశాను, ముక్కలు పడుతుంది. కొంచెం ముక్కలు వేసుకొని ఫ్రై చేసి తీయాలండి. మనం 2 ఆనియన్స్ తీసుకున్నాం కదండి, దాంట్లో 1 ఆనియన్ ని ఇట్లా మిక్సీలో ముక్కలు చేసేసి మిక్సీలో వేస్తానండి. చిన్నుల్లిపాయలండి, జీలకర్ర, బెల్లం, ఉప్పు అండి. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి చూసి. అలానే కారం అండి. ఇవ్వండి, మాది చిన్న స్పూన్ అండి, అందుకే 2 స్పూన్స్ వేస్తున్నాను, మీరైతే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి కాకరకాయ ముక్కలు వేయించి తీసేసానండి. ఇప్పుడు అదే నూనెలో తాళింపు వేద్దామండి. ఈ మిగిలిన నూనెలో అండి ఇంకా తాళింపు వేసేస్తానండి. 2 ఎండుమిర్చి, 1/2 కరివేపాకు వేసానండి. అలానే ఇంకొక ఆనియన్ ఉంది కదండి, దాన్ని ఇలా పొడవు ముక్కలు కట్ చేసి పెట్టానండి, అది కూడా వేసాను. ఆనియన్ కొంచెం వేగనివ్వండి, కొంచెం 1-5 నిమిషాలు వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని దీంట్లో వేద్దాం. ఆనియన్స్ సగం పైనే వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ బెల్లం పేస్ట్, అదే చేస్తాను. ఇవ్వండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా వేగిపోతుందండి. 1-5 నిమిషాలు ఉన్నాక ముక్కలు కూడా వేసి ఇంకొక 5 నిమిషాల నుంచి దించేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు కూడా వేసేసానండి. 5 నిమిషాలు బాగా కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి వచ్చాను. ఇవ్వండి అయిపోయింది కాకరకాయ ఉల్లిపాయ కారం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి కాకరకాయ ఉల్లిపాయ కారం కర్రీ రెడీ. సరే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.